హలో ఫ్రెండ్స్ డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో దీపావళి పండుగ ఏ తేదీన వచ్చింది అలాగే ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజను చేయడానికి గల శుభ ఏంటి అలాగే దీపావళి రోజున సాయంత్రం దీపాలు వెలిగించడానికి గల శుభ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం బహుళ చతుర్దశి దీపావళి అమావాస్య తిథి ప్రారంభం నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషముల నుంచి ప్రారంభమై పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఈ తిథి ఉంటుంది అనగా దీపావళి మనకి ఆదివారం పన్నెండవ తేదీ రోజున జరుపుకోవాలి మనకు అమావాస్య తిది సాయంత్రం ఉన్న సమయంలో ధనలక్ష్మీదేవి పూజ అలాగే దీపావళి పండుగను జరుపుకుంటాం కాబట్టి నవంబర్ పన్నెండు ఆదివారం సాయంత్రం అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజునే మనం దీపావళి పండుగను అలాగే సాయంత్రం ధనలక్ష్మీదేవి పూజను కూడా జరుపుకోవాలి అలాగే దీపావళి అమావాస్య రోజున ధనలక్ష్మి పూజను ఏ సమయంలో జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ధనలక్ష్మి పూజను చేయడానికి శుభ సమయం నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి రాత్రి పది గంటల లోపల ఎప్పుడైనా ఈ ధనలక్ష్మి పూజను నిర్వహించుకోవచ్చు అలాగే దీపావళి రోజున సాయంత్రం దీపాలు వెలిగించడానికి శుభ సమయం ఏంటంటే నవంబర్ పన్నెండు ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది ఈ సమయంలో మనం సాయంత్రం దీపాలను వెలిగించుకోవడం టపాసులు పీల్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుపుకోవచ్చు అలాగే ఈ దీపావళి రోజున అత్యంత ముఖ్యమైన ఆచారాల్లో ఒకటైన అభ్యంగన స్నానం దీపావళి పర్వదినాన తైలంతో చేసే అభ్యంగన స్నానానికి విశేష శక్తి ఉంటుంది ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట తప్పకుండా మనం ఈ రోజు శరీరానికి మనం నువ్వుల నూనె రాసుకొని ఉత్తరేని కొమ్మతో దిష్టి తీసుకొని అభ్యంగన స్నానం చేసుకోవాలి అయితే ఈ దీపావళి రోజున ఈ తైలాభ్యంగన స్నానానికి శుభ సమయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ దీపావళి రోజున తైలాభ్యంగన స్నానానికి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషముల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషముల లోపల మనం తైలాభ్యంగా స్నానం చేయాలి ఈ ముహూర్తంలో చేస్తే మనకు శుభం కలుగుతుంది చీకటి నిరాశ నిస్పృహలకు అజ్ఞానానికి గుర్తు కాంతి ఆనందానికి ఉత్సాహానికి ప్రతీకం అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలనేది దీపావళి పండుగ ఉద్దేశ్యం దీపం ఐశ్వర్యమైతే అంధకారం దారిద్ర్యం దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుంది దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి దీపావళి నాడు దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తునంతటినీ కాంతిమయం చేస్తుంది దీపలక్ష్మికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలు మనకు వసుగుతాయి కాబట్టి దీపావళి పండుగ రోజు ల లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయాలి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీపావళి ఏ రోజున వచ్చింది అలాగే తైలాభ్యంగన స్నానానికి శుభ సమయం అలాగే దీపావళి రోజున సాయంత్రం దీపాలు వెలిగించడానికి శుభ సమయం లక్ష్మీదేవి పూజ గురించి ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో